హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దండు ఈ ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి ఇంగ్లీష్ యొక్క ఐఎంపీ క్వశ్చన్లను ఐఎంపీ ఆన్సర్లను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒక పది మోడల్ పేపర్లను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను కేవలం ఈ వీడియో తెలుగు మీడియం వారికి అయితేనే ఎక్కువ యూజ్ అవుతుంది ఇంగ్లీష్ మీడియం వారికి కొంచెం తక్కువనే యూజ్ అవుతుంది తెలుగు మీడియం టాపిక్ ఎక్కువ చెప్తా ఐఎంపీ క్వశ్చన్లను ఐఎంపీ ఆన్సర్లను ఎస్సీ క్వశ్చన్లు యానిటేషన్లు ఎట్లు వస్తాయని మీరు ఎట్లా రాయాలని ప్రతి దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను రెండు మీడియాలకు సంబంధించినటువంటివి ఉంటాయి చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మీరు క్వశ్చన్ ఎట్లా రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి మీరు ఇంగ్లీష్లో భయపడాల్సిన పని ఏం లేదు ఎట్లా క్వశ్చన్ వచ్చినా అని కూడా ఒకటే ఆన్సర్ రాయాలి ఇంగ్లీష్ సిలబస్ అనేది ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క మాదిరి ఉంటుంది ఖచ్చితంగా ఈ వీడియో ఉస్మానియా పరిధిలోని మరియు పాలమూరి పరిధిలోని మహాత్మా గాంధీ పరిధిలోని వారికి అయితే మటుకు ఇంపార్టెంటే మిగతా శాతవాహన వారికి కాకతీయ వారికి మీకు ఈ సిలబస్ ఈ లెసన్ ఉంటుందంటే ఖచ్చితంగా చూడడానికి ప్రయత్నం చేయండి లేకపోతే ఈ వీడియో మీరు చూడాల్సిన పనే లేదు ఇక ఆన్సర్లు ఎట్లా రాయాలంటే మొత్తం ఏ యూనివర్సిటీ అయినా ఏ లెసన్లు ఎట్లు ఉన్నా ఇంగ్లీష్లో మొత్తం నాలుగే చాప్టర్లు ఉంటాయి ఏ యూనివర్సిటీలో మనకు ఉన్న ఈ సిలబస్ కాకుండా డిఫరెంట్ సిలబస్ ఉన్నా సరే నాలుగే యూనిట్లు ఉంటాయి ప్రోజు పోయట్రీ డ్రామా షార్ట్ ఫిక్షన్ అంటే నాలుగే యూనిట్లు ఉంటాయి ఈ నాలుగు యూనిట్లకి వెళ్ళి మీరు సారాంశం తీసుకొని ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఒకేటే ఆన్సర్ ఏ పదంతో ఎట్లా క్వశ్చన్ టైప్ ఎట్లా వచ్చినాను కూడా ఎట్లా యానిటేషన్లు వచ్చినాను కూడా మీరు ఒకటే ఆన్సర్ రాయాలో సారాంశం రాస్తే సరిపోతుంది దానికి మించి ఎక్కువ మీరు రాయాల్సిన పనేం లేదు ఇంగ్లీష్ అంటే ఇదే మీకు ఖచ్చితంగా గ్రామర్ పార్ట్ పూర్తిగా వదిలేసినాను కూడా క్వశ్చన్ ఆన్సర్లతోనే మీరు ఫుల్ మార్క్స్ కూడా తీసుకురావడానికి ఆస్కారం ఉంది ఖచ్చితంగా మీరు గ్రామర్ కోసం అని కుతూహల పడాల్సిన పనేం లేదు జస్ట్ మీరు అన్ని లెసన్ల సారాంశాలు ఒకసారి తెలుగులో నేర్చుకొని దాన్నే మీకు వచ్చిన విధానంలో ఇంగ్లీష్లో వ్యక్తపరచడానికి ప్రయత్నం చేయండి మీకు ఫుల్ మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు మనం ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్లను ఇయర్ వైజ్గా చర్చించుకుందాం మొదట తర్వాత ఎస్సే క్వశ్చన్లను ఎస్ఏ క్వశ్చన్ల ఆన్సర్లను తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం సెకండ్ సెమిస్టర్లో కానీ ఇంగ్లీష్లో సిలబస్ టైప్ ఎట్లా ఉంటుందంటే షార్ట్ ఫిక్షన్స్ గురించి ఒక లెసన్ ఉంటుంది ప్రోజ్ గురించి ఒక లెసన్ ఉంటుంది పోయిట్రీ గురించి ఒక లెసన్ ఉంటుంది డ్రామా గురించి ఒక లెసన్ ఉంటుంది ఓవరాల్గా నాలుగు లెసన్లు ఉంటాయి మీకు యానిటేషన్లు ఏమో పోయిట్రీ నుంచి వస్తాయి సమ్మరీస్ ఏమో మిగతా లెసన్ల నుంచి రావడానికి ఆస్కారం ఉంది మొదట షార్ట్ ఫిక్షన్ నుండి ఏ విజిట్ ఆఫ్ చారిటీ అని ఉంటుంది రెండు ప్రోజ్ నుంచి బెనారాస్ ఉంటుంది పోయిట్రీ నుంచి స్టాంజస్ రిటర్న్ బై డిజెక్షన్ నియర్ నాప్లెస్ అని ఉంటుంది డ్రామా నుంచి షేక్స్పియర్ రాసినటువంటి జూలియస్ సీజర్ అనేటటువంటి లెసన్ ఉండడం జరుగుతుంది ఫస్ట్ రౌండ్ క్వశ్చన్ ఆన్సర్లు వస్తాయి సెకండ్ రౌండ్లకెళ్ళి యానిటేషన్లు రావడానికి వస్తాయి యానిటేషన్లతో పాటు క్వశ్చన్ ఆన్సర్ సమరీస్ కూడా రావడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు అన్ని యూనివర్సిటీల మోడల్ పేపర్లు చూద్దాం మొదట ట్వంటీ ట్వంటీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్లు మీకు మొదట అని చెప్పినట్లు ఏ క్వశ్చన్ వచ్చినాను కూడా ఒకటే ఆన్సర్ ఏ విజిట్ ఆఫ్ చారిటీ నుండి ఓల్డ్ లేడీస్ అని కనిపించిన మరియాన్ అని కనిపించిన ఏది కనిపించినా ఒకటే బెనారస్ నుంచి హిందూయిజం సోలర్ ఎలిప్స్ అని ఏ పదం కనిపించినా అని కూడా ఒకటే ఆన్సర్ ఇంకా పోయిట్రీ నుంచి అనిటేషన్లు అక్కడనే మీకు స్టాంజల్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి దాన్ని చెప్పాల్సిన పని లేదు మీరు ఏ రెండు ప్రీవియస్ పేపర్లు ప్రిపేర్ అయినా అని కూడా మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి ఖచ్చితంగా చూడడానికి ప్రయత్నం చేయండి ట్వంటీకి సంబంధించి మళ్ళీ ఇంకొక పేపర్ డిసెంబర్లో మన సీనియర్ బ్యాచ్ వాళ్ళు రాసినటువంటి పేపర్ యాజ్ ఇట్ ఈజ్ మనకు కూడా ఇట్లాగే వస్తుంది నేను ప్రత్యక్షంగా డిగ్రీ సెకండ్ సెమిస్టర్ విద్యార్థిని తెలుగు మీడియంకి సంబంధించినటువంటి విద్యార్థిని నేను ఇంగ్లీష్లో పెద్ద టాలెంట్ పర్సన్ ఏం కాదు కానీ నాకు ఇంగ్లీష్లో ఎప్పుడు మార్కులు తగ్గలేవు బైకి బై వస్తాయి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించినటువంటి పేపర్లు చూద్దాం ఈ ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించినటువంటివి మొత్తం కూడా మన సీనియర్ బ్యాచ్ రాసినటువంటి ఒక పేపర్ అట్లాగే అటానమస్ కాలేజీలు ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ వన్ వారు రాసినటువంటి పేపర్లు ప్రత్యక్షంగా చూద్దాం ఇది ఈ సంవత్సరానికి సంబంధించినటువంటిది ఇది సీనియర్ బ్యాచ్ వాళ్ళు రాసినటువంటి జనవరి పేపర్ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ మోడల్ పేపర్ల తర్వాత మీకు ఎస్ఏ క్వశ్చన్లు యానిటేషన్ లెటర్ రాయాలి ఎస్ఏ సారాంశాలు మొత్తం చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఇది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళకైతే ఎక్కువ యూజ్ అవుతుంది ఇది కోటి ఉమెన్స్ కాలేజీ వారు రాసినటువంటి పేపర్ ట్వంటీ ట్వంటీ వన్ అటానమస్ కాలేజీ వాళ్ళది మీరు ఎట్లీస్ట్ టూ పేపర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అదే సరిపోతుంది ఇంగ్లీష్ అంటే తెలుగు కన్నా ఈజీ ఉంటుంది ఇది ప్రత్యక్షంగా నేను రాసినటువంటి పేపర్ ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించి పాలమూరు యూనివర్సిటీ అటానమస్ కాలేజీకి సంబంధించినటువంటిది యానిటేషన్లకు స్టాండ్జాలు వాళ్ళే ఇస్తారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు సమరిస్కు మటుకు క్వశ్చన్ మీరు గుర్తుపట్టాలి ఫస్ట్ ఈ సెకండ్ సెమిస్టర్లో క్వశ్చన్లు ఈజీగా గుర్తుపడతాం ఎందుకంటే ప్రతి యూనిట్ నుంచి స్పెసిఫిక్ ఒక క్యారెక్టర్ ఉంది కాబట్టి ఈజీగా గుర్తుపట్టడానికి ఆస్కారం ఉంది గ్రామర్ పార్ట్ కూడా ఏవైనా రెండు మూడు పేపర్లు మీరు చూసినంటే అవే వస్తాయి ఇట్ ఈస్ ఈ వీడియోలో గ్రామర్ పార్ట్ ఏం చెప్పడం లేదు ఓన్లీ ఎస్ఏ క్వశ్చన్లు మీరు యానిటేషన్లు సమరీస్ ఎట్లా రాయాలి అనే దాని గురించి చెప్పడానికి ప్రయత్నం చేసినా మొదటి యూనిట్ నుంచి ఏ విజిట్ ఆఫ్ చారిటీ గురించి చర్చించుకుందాం చాలా సింపుల్ అయినటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి లెసన్ పది క్వశ్చన్లు ఇచ్చి ఐదు క్వశ్చన్లు రాసే యూనివర్సిటీ ఎనిమిది క్వశ్చన్లు ఇచ్చి నాలుగు క్వశ్చన్లు రాసే యూనివర్సిటీలకు మొట్టమొదటి క్వశ్చన్లు ఇది నుంచి వస్తాయి ఈ పాఠ్యాంశాన్ని ఎడూరా వెళ్తే అనే రచయిత్రి గారు రచించడం జరిగింది అమెరికాకు చెందినటువంటి ఈ రచయిత్రి షార్ట్ స్టోరీ రైటర్ హ్యూమెన్ రిలేషన్షిప్స్ గురించి ఈమె రాయడం జరిగింది దానము కంట్రిబ్యూషన్ ఎట్లా చేయాలి ఆపదలో ఉన్నవారికి మానవత్వంతో మనం ఎట్లా కాపాడాలని ఉద్దేశంతో ఈ పాఠ్యాంశం ఉండడం జరుగుతుంది స్క్రీన్ మీద కనిపించేది ఇంగ్లీష్ మీడియం తర్వాత తెలుగు మీడియంకి సంబంధించి కనబడుతుంది ఇందులో ఒకటే ఒక క్యారెక్టర్ మరియన్ పద్నాలుగు సంవత్సరాలు కలిగినటువంటి ఒక బాలిక మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్ మరియన్ అట్లాగే ఆమె పనిచేసే సంస్థ క్యాంపైర్ ఏ యూత్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనే కంట్రిబ్యూషన్ సేవా సంస్థలో పనిచేయడం జరుగుతుంది మంచి మార్కులు రావడానికి ఆమె ఏం చేస్తుంది అంటే ఆ పద్నాలుగు సంవత్సరాల బాలిక క్యాంప్ ఫర్ యూత్ డెవలప్మెంట్ నుంచి ఒక ఏజ్ హోమ్ని సందర్శిస్తుంది ఇంకా వాళ్ళని సందర్శించి వాళ్ళ బాధలు అవన్నీ తెలుసుకునాలనే ఉద్దేశం మీకు ఏం లేదు కానీ మంచి మార్కులు వస్తాయి మా సంస్థలో నేను ఈ విధంగా పోతానంటే అని మంచి మార్గం ఎంచుకొని రెండు మూడు యాపిల్స్ కూడా తీసుకొని పోయి వాళ్ళకి ఇద్దామని అక్కడికి వెళ్తుంది ఒక నర్సు సహాయంతో ఆ ఓల్డేజ్ హోమ్లోకి వెళ్తుంది ఒక చీకటి గది తేమ లేనటువంటి గదిలో ఇద్దరు ఓల్డ్ లేడీస్ ఉంటారు వాళ్ళ బాధలు వాళ్ళ యొక్క జీవితం అంతా వాళ్ళు వలురుకున్నట్లు ఏదో ఒకటి తిట్టుకున్నట్లు చెప్తుంటారు ఎందుకంటే వాళ్ళు అప్పటికి పిచ్చిలేసిపోయినటువంటి జనంలాగా తల్లిదండ్రి బిడ్డల్ని తల్లిదండ్రి వదిలేసి ఆ స్థా ఆ సంస్థలో ఆ ఓల్డ్ లేడీస్ ఉంటారు కాబట్టి వాళ్ళంతా తన్మయం లేని మా మమేకంలో ఏవేవో మాట్లాడుతుంటే ఈ మరియాన్ పద్నాలుగు సంవత్సరాల బారికే మెయిన్గా ఈ మైండ్ కాన్సెప్ట్లో మార్కుల కోసం ఉంది కాబట్టి అక్కడ ఎక్కువసేపు ఉండదు తెచ్చిన యాపిల్స్ కూడా వాళ్ళకి ఇస్తే వృధా అని అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ఈ నర్సు సహాయం ఏమన్నా తీసుకుందామంటే ఆ నర్సు సహాయం కూడా ఏం లేకుంటుంది నర్సు కూడా వాళ్ళని విసుగించుకుంటూ వాళ్ళని ఇక అక్కడ ఎక్కువసేపు ఉండలేక అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది ఇదే స్టోరీ దీని గురించి ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి ఓల్డ్ లేడీస్ హోమ్ పోయిన తర్వాత వాళ్ళ గలీజినే స్థనాన్ని అంతా కొంచెం క్లీన్గా లేదు ఆ ప్రదేశం అంతా ఆ ఓల్డ్ లేడీస్ హోమ్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధలు కూడా చెప్పుకునే విధానంలో చెప్పుకుని వాళ్ళ తన్మయత్వం కోల్పోయినరు అని వారి గురించి ఎక్కువ రాస్తే ఇదే ఏ విజిట్ ఆఫ్ చారిటీ లెసన్ దీన్ని ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు నేర్చుకోండి మిగతా పోయిట్రీలకు వెళ్ళి రెండు లెసన్లు వదిలేసినా అని కూడా ఈ ఏ విజిట్ ఆఫ్ చారిటీ బినార్ నేర్చుకొని పోయిటరీ ఏదో ఒక లెసన్ నేర్చుకుంటే సరిపోతుంది నాలుగు యూనిట్లకి వెళ్ళి మూడు నేర్చుకున్న జరుపుతుంది నాలుగుకి నాలుగు నేర్చుకుంటే సింపులే నాలుగు ఎస్ఏ క్వశ్చన్లు అంటే నాలుగు సారాంశాలు నేర్చుకుంటే యానిటేషన్ ఇచ్చినా ఎస్ఏ క్వశ్చన్ ఇచ్చినా ఎట్లా ఇచ్చినా ఒకటి ఆన్సర్ కాబట్టి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది విజిటాప్ చారిటీ రెండో రెండవ యూనిట్ వచ్చేసి బెనారస్ గురించి చర్చించుకుందాం భారతీయులమై పుట్టినందుకు గర్వపడుతూ ఇంకా ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా మూఢనమ్మకాలను నమ్ముతున్నందుకు సిగ్గుపడుతూ తెలుసుకోవాల్సినటువంటి పాఠ్యాంశం ఖచ్చితంగా విలువలు నేర్పడినటువంటి పాఠ్యాంశం దీన్ని ఆల్డా సుగ్జులే గారు రచించడం జరిగింది ఈ ఏ వరల్డ్ ఫేమస్ మల్టీ టాలెంట్ పర్సన్ నావెలిస్ట్ ఎస్ఏయిస్ట్ పోయెట్ డ్రామాటిక్ అట్లాగే క్రిటిక్ అని కొన్ని పదాలుగా రాయడానికి ప్రయత్నం చేయండి ఇక కొంచెం ఇంట్రడక్షన్గా మాదిరి రాయాలి ఇక సమ్మరీ విషయానికి వస్తే ఈ సారాంశంలో భారతీయ తత్వంలో ఉన్నటువంటి ఒక మూఢనమ్మకం గురించి చర్చించబడింది ఆల్డా సుగ్జులే గారు భారతదేశానికి వచ్చినప్పుడు వారు పరిశీలించినటువంటి విధానం గురించి రాసినటువంటిదే ఈ బెనారస్ బెనారస్ అంటే ఏం లేదు కాశీలోని ఒక ఇరుకైనటువంటి శుద్ధి లేనటువంటి స్ట్రీట్ లేదా గల్లీ బెనారస్ అనేది కాశీలో ఉండే ఒక గల్లీ అక్కడికి ఆల్ర సుగ్జులే గారు కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించడానికి ఆ గంగా నదిని పవిత్రమైన ప్రదేశాన్ని సందర్శించడానికి ఒకసారి వచ్చింటారు వచ్చినప్పుడు వీరేం ఉంటారో అక్కడ మొత్తం మూఢనమ్మకాల గురించి చూసి ఉంటారు దాని గురించే రాయడం జరుగుతుంది బెనారస్ అనేది రోడ్లు ఘాట్లు ఇరుకుగా ఉన్నటువంటి ఒక ప్రదేశం ఇక అక్కన్నే దీర్ఘచత్రాసరాకారమైనటువంటి చితులు ఉండి గంగా నదిలో చనిపోయిన వాళ్ళను చితుల అక్కడనే కాల్చి అక్కడనే కలుపుతుంటారు కాబట్టి ఇక కాశీ అంటేనే భారతీయుల శరీరాలు కాల్చబడేటటువంటి చితి స్వర్గం చేరతారని ఒక నమ్మకంతో అక్కడ ఇరుకు ప్రదేశం ఉండడం జరుగుతుంది అయితే ఈ ఆల్డ సుక్జులే గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఒకరోజు సోలార్ ఎలిప్స్ ఉండి ఉంటుంది అంటే సూర్యగ్రహణం ఏర్పడి ఉంటుంది ఇక సూర్యగ్రహణం ఏర్పడితే హిందువులు భారతీయులు అంతా ఏం చేస్తారో తెలుసు కదా ఉదయం లేచి స్నానం చేసి ఉన్న వస్తువులు అన్నీ చల్లి బయట జల్లి తర్వాత శుద్ధిగా స్నానం చేసి ఇంటిని కూడా శుద్ధి చేసుకొని తర్వాత అన్నం ఏదైనా వండుకొని అప్పుడు తింటారు కాబట్టి అట్లా ఈ ఆ ఇరుకుగా అయినటువంటి బెనారస్లో ఆ రోజు సిచువేషన్ ఎట్లుంది దాని గురించే రాసిండు అప్పటికీ మంది ఇరుకుగా ఉండి ఆ నదికి వస్తుండ్రు స్నానం చేయడానికి ఎక్కువ మంది ఉండరు కాబట్టి జనాలతో కిటకిటలాడుతుంది రాజమహల్లో ఉన్నటువంటి రాణులు రాజులు ఎవరు రావడానికి కూడా ఆస్కారం లేనంత బిజీగా అంత మందితోనే ఉంది అయితే రాజ కుటుంబీకులు రాలేరు ఎవరు రాలేరు కానీ అక్కడ ఇరుకుగా ఉండి వాళ్ళు ఏం ఆ రోజు భుజించలేరు కానీ ఒక బిచ్చగాడి పాత్రల్లో కొన్ని గింజల్ని ఒక ఎద్దు లేదా ఒక పశువు తిన్న దృశ్యాన్ని ఇతడు గమనించి ఎంతో హృదయ విధారకమైనటువంటి ఘట్టంగా కీర్తికరించడం జరిగింది ఎందుకంటే మనుషులకు లేనటువంటి ఆచారాలు జంతువులకెందుకు జంతువులు పాటిస్తున్నటువంటి ఆచారాలే గొప్పవి ఒక్కొక్కసారి ఆలోచన చేస్తే అవి చేసే చిన్న చిన్న తప్పులైనా సరే మనకు ఎంతో విజ్ఞానాన్ని నేర్పుతుంటాయి అని ఈ విషయం గురించి ఎక్కువ రాయండి ఆ బౌల్లో ఆ కొంచెం గింజల్ని ఆ పశువులు ఎట్లా తిన్నాయని దాని గురించి ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి అయితే సోలార్ ఎలిప్సి పడ్డ రోజు అంటే సూర్యగ్రహణం ఏర్పడ్డ రోజు ఒక నాగబంధం వచ్చి సూర్యున్ని ఆ దుష్టాన్ని మొత్తం తింటుందని ఏదో ఇట్లా మన కాన్సెప్ట్ మైండ్ సెట్లో ఉంది కదా అట్లా తార్కిక గుణంగా ఆలోచిస్తే ఈ భారతావాణిలో ఉన్నటువంటి మూఢనమ్మకం మానవత్వంతో నిరక్షరాశత లేకుండా ఈ భారతావాణిని ఏదో ఒక దుష్టం వచ్చి ఈ మూఢనమ్మకాలను తింటే బాగుండు కదా అని చివరి లైన్లో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు దాని గురించి ఎక్కువ రాస్తే మీకు మంచి మార్కులు రావడం జరుగుతుంది ఇక థర్డ్ యూనిట్ వచ్చేసి పోయిట్రీకి సంబంధించింది స్టాంజస్ రిటర్న్ బై డిజెక్షన్ నియర్ నాపిల్స్ అనే లెసన్ గురించి చెప్దాం ఈ లెసన్ మొత్తం సోది లేక ఉంటుంది పెద్ద కథ ఏం లేకుంటుంది దీంట్లో మీరు కూడా ఆ కొన్ని పదాలను కొన్ని క్యారెక్టర్లను మెన్షన్ చేస్తూ ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి దీన్ని పీబీ గారు రచించడం జరిగింది వారు పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినటువంటి ఇంగ్లీష్ రచయితగా ఇది వారు రచించినటువంటి ఒక పద్యంగా వ్యక్తీకరిస్తూ రాయడానికి ప్రయత్నం చేయండి వారు ఒకసారి వాళ్ళ భార్యతో కలిసి నేపుల్స్కి వెళ్ళిండు అక్కడ ఆ ప్రకృతి దృశ్యాలను ఆ ప్రకృతి పర్వలింపుని భార్యతోని సంతోషంగా సుఖ సంతోషంగా ఉండి ఆ ప్రకృతి జీవనాన్ని అనుభవిస్తుండ్రు తర్వాత వాళ్ళ పిల్లలు ఏర్పడ్డారు తర్వాత భార్యతో సంతోషంగా ఉన్న తర్వాత వాళ్ళ భార్య చనిపోయి ఉంటుంది భార్య చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకుంటారు రెండో పెళ్లి వేసుకున్న తర్వాత ఆ రెండో భార్య కూడా విడాకులు ఇచ్చి వెళ్ళిపోతుంది ఇంకా వాళ్ళ పిల్లలు కూడా ఇతన్ని పట్టించుకోరు ఇక నాకు ఎవరు గతి లేరు కదా అని ఇతడు ఎట్లా తన్మయత్వం కోల్పోయి పిచ్చిలేసిన వానిలాగా సొసైటీలో తిరుగుతూ గౌరవం ఉన్నటువంటి వ్యక్తి గౌరవం గౌరవం లేని వాడిలాగా సొసైటీలో తిరిగి ఎట్లా అనే దాని గురించి ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి వారు వాళ్ళ భార్యతో నేపుల్స్కి వెళ్ళి అక్కడ వారు రాసినటువంటి అక్కడ రాసినటువంటి ప్రకృతి సౌందర్యాన్ని గురించి రాసినటువంటి పద్యం ఈ ఈ పద్యం ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే మొదట సూర్యోదయం మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ పద్యం ఎండింగ్ ఏమో ఈవినింగ్ అంటే సూర్యాస్తమయం వరకు మొదలవుతుంది ఇంకా ఈ పద్యంలో ఉండే ఈ మెయిన్ థీమ్ ఏంటంటే ఈ సూర్యోదయం సూర్యాస్తమయం ఎంత నిజమో మనిషి పుట్టుక చావు కూడా అంతే నిజం అని ఈ పద్యం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది స్పీకర్ రాసినటువంటి పద్యం అయితే దీంట్లోన వారు రాసిన తర్వాత భార్యలు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇతరు సొసైటీలో తిరుగుతున్న తర్వాత డబ్బు లేదు అధికారం లేదు గౌరవం లేదు ఏది లేదు ఎందుకు బతకాలి అని అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ అతడు జనాలకు అందరికీ పిచ్చివాని లేచిన లెక్క కనిపించి ఏదో ఒక రోజు చనిపోవాలని కోరుకుంటాడు అట్లా చనిపోతాడు నిజానికి చనిపోయిన తర్వాత వాళ్ళ స్నేహితులు వచ్చి అందరు ఏడుస్తుంటారు ఇప్పుడు ఏడ్చి కూడా దండగానే తను ముందే అనుకుని ఉంటాడు నేను చనిపోయినప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చి ఏడ్చి కూడా దండగానే ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత వాళ్ళు విలాప గీతాలని ఏర్పరుస్తుంది కానీ నేను బతికున్నాక ఎవరు నన్ను అడగలేరని అతడు శాడ్నెస్గా ఫీల్ అయిన తత్వం గురించి ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి ఇదే ఆయన రాసినటువంటి ఒక పద్యం నీ వెన్నెపోల్స్కి వెళ్ళినప్పుడు రాసిండు దాని గురించి ఎక్కువ రాయండి సూర్యోదయం సూర్యాస్తనికి సంబంధించి మార్నింగ్ ఈవినింగ్కి సంబంధించి ఆ పద్యం అనేది మరణం అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది బై బర్త్ ఉంటుంది బై డెత్ ఉంటుంది దాని గురించి ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి ఈ పద్యం మొత్తం ఎట్లుంటుంది అంటే మొత్తం సోది లేక ఉంటుంది దాంట్లోనే ఏం లేకుంటుంది మొత్తం తిరస్కారమైనటువంటి బుద్ధి లేక ఉంటుంది సముద్ర హలలు అన్నీ ఈ ప్రకృతి సౌందర్యం ఎంత చూసి ఎంత వికసించినటువంటి పరిమళ దేహమైనా కూడా ఏదో ఒక రోజు మటీల కలవాల్సిందే అని ఈ పద్యంలో ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అది రాయడానికి ప్రయత్నం చేయండి ఎన్ని సంపాదించినా ఏం చేసినా అని కూడా ఏం తీసుకోమనే దాని గురించి కోరాయండి సరిపోతుంది తర్వాత ఫోర్త్ లెసన్ వచ్చేసి డ్రామాకి సంబంధించి విలియం షేక్స్పియర్ గారు రచించినటువంటి జూలియస్ సీజర్ గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం జూలియస్ సీజర్ అనేది చాలా విలువైనటువంటి పాఠ్యాంశమే ఎందుకంటే మూడే క్యారెక్టర్లు ఉంటాయి ఈజీగా రాయడం జరుగుతుంది వారు రచించినటువంటి ముప్పై ఎనిమిది నాటకాల్లో ఈ నాటకం కూడా ఒకటి జూలియస్ సీజర్ అందులోని ఈ జూలియస్ సీజర్లోని మూడో అంకం నుంచి రెండో అధ్యాయం నుంచి కొంత భాగాన్ని తీసుకొని ఈ వీడియోలో ఇవ్వడానికి ఈ పాఠ్యాంశంగా ఇవ్వడానికి జరిగింది జూలియస్ సీజన్ అనేది షేక్స్పియర్ గారి విషాద కథల్లో ఒకటి షేక్స్పియర్ గారు అన్ని కాలాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఇంగ్లాండ్కు సంబంధించినటువంటి కవి ఏ పుస్తకం ప్రతి ఇయర్లో ఏ ఇంగ్లీష్ పుస్తకం కూడా ఏదో ఒక పాఠ్యాంశం విలియం షేక్స్పియర్ గారి గురించి ఉంటుందంటే అంత అత్యక్తి మాట ఏం కాదు ఎందుకంటే ఖచ్చితంగా ఉండే తీరుతుంది బర్డాప్ ఎవాన్గా ప్రసిద్ధికి ఎక్కుతిన్నటువంటి వ్యక్తి కాబట్టి వారు రచించినటువంటి ఎన్నో నాటకాలు ఉన్నాయి ముప్పై ఎనిమిది నాటకాలు సుప్రసిద్ధమైనటువంటి ముప్పై ఎనిమిది నాటకాలు ఈ ప్రపంచానికి అందుబాటులో ఉన్నాయి మిగిలిన అన్ని అందుబాటులో లేవు ఈ జూలియస్ సీజర్లో ఒక విషాదమైన నాటకం రోమ్ దేశానికి నాయకుడు సైనికాధికారి రాజు సీజర్ ఈ సీజర్ ప్రజలకు మంచి పాలన ఇస్తూ వారి రాజ్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలను లేక చూస్తుంటాడు సీజర్ అయితే సీజర్కి ఒక ఫ్రెండ్ ఉంటాడు అతని పేరే బ్రూటస్ ఈ బ్రూటస్ అనే వ్యక్తి నమ్మిన వ్యక్తి లేక సీజర్ తాన నమ్మి నమ్మిన వ్యక్తి లేక ఉండి నమ్మక ద్రోహం చేసేటటువంటి వ్యక్తి ఈ బ్రూటస్ అయితే సీజర్ని అంతత్పుర సమయంలో ఎవ్వరు లేనప్పుడు నాయకులు సైనికులు ఎవ్వరు లేనటువంటి సందర్భంలో ఈ బ్రూటస్ అనే వ్యక్తి వెన్నుపోటు వడిసి సీజర్ని చంపేయడం జరుగుతుంది తర్వాత ప్రజల ముందరికొచ్చి ఒక విశాలమైనటువంటి సుదీర్ఘ స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది ఆ స్పీచ్లు ఏం చెప్తాడంటే సీజర్ అనే వ్యక్తి నియంతృత్వ పోకడలు పోతున్నాడు రోమ్ ప్రజల్ని ఎప్పుడైనా చంపేయచ్చు దానికోసమే నేను సీజర్ని చంపేయడం జరిగిందని ఇట్లా ఎక్స్ప్లెనేషన్ అనేది వివరంగా ఇస్తుంటాడు ఆ సందర్భంలోనే సీజర్కి నమ్మకమైనటువంటి వ్యక్తి మంచి వ్యక్తి ఆంటోనీ అనే ఒక వ్యక్తి రావడం జరుగుతుంది ఆ ప్రజల ముందల ఇక సీజర్ యొక్క అంతిమ నివాళిల్లో ఈ బ్రూటస్ మాట్లాడిన తర్వాత ఆంటోనీ వచ్చి మాట్లాడతాడు ఏం మాట్లాడతాడంటే తెలివిగా చాకచక్యంతో బ్రూటస్ చెప్పిన మాటలు అన్నీ నిజమే సీజరు నమ్మక ద్రోహి అందుకోసమే మనకి ఇన్ని మంచి పనులు చేసిండే ఇంతకుముందు పూర్వం అని సీజర్ చేసినటువంటి మంచి పనులు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్రూటస్ చేసినటువంటి తప్పును కప్పిపుచ్చలేక ఇక కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్న మాదిరి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే సీజర్ నిజంగా దేశద్రోహే సీజర్ నిజంగా దేశద్రోహే అందుకే ఇన్ని మంచి పనులు ఇన్ని రాజ కట్టడాలు చేసిండు బ్రూటస్ ఈ రోమ్ ప్రజల్ని కాపాడడానికి సీజర్ని చంపాల్సి వచ్చింది అని అబద్ధమైనటువంటి మాటల్ని నిజంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆంటోనీ తన తెలివితో ఆ బ్రూటస్ చేతిలో చావకుండా కొన్ని మాటలు మాట్లాడిన సందర్భంలో ఆ ప్రజలంతా కలిసి ఆంటోనీ మాటల్ని ఆంటోనీ చెప్తున్నటువంటి మాటల అంతరార్థాన్ని గ్రహించి సీజర్ అనే వ్యక్తి నిజమైన దేశభక్తుడని ఈ బ్రూటసే దేశం కోసం అంతా రాజ్యాధికారాలు అనుభవించాలని ఇట్లా చేసిండని బ్రూటస్ని రోమ్ ప్రజలు చంపేయడం జరుగుతుంది ఇంతటితో కథ ముగుస్తుంది ఇది బ్రూటస్ సీజరు రోము అంటోని నాలుగు పదాలు ఉండడం జరుగుతుంది వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయడానికి ప్రయత్నం చేయండి సైనింగ్ అవుట్ నేను మీ దండి వెంకటంలు యానిటేషన్లు ఎట్లా రాయాలంటే రిఫరెన్స్ కాంటెక్స్ట్ మీనింగ్ అని మూడు ఎడ్డింగ్తో రాయాలి ఆన్సర్లు ఎట్లా రాయాలంటే ఇంట్రడక్షన్ ఒక్కటి రాసి అవి గురించి రాస్తే జరుపుతుంది ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఓకే ఆన్సర్ రాస్తే జరుపుతుంది సారాంశాలు నాలుగుకు నాలుగు నేర్చుకోండి పాస్ అవ్వండి ఖచ్చితంగా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వారికి ఇది ఖచ్చితంగా యూజ్ అయ్యి ఉంటుంది ఇంగ్లీష్ మీడియం వారికి నేను అంత లెవెల్ ఇంగ్లీష్ మీడియం ఏం కాదు కానీ నాకు ప్రతి ఇయర్ కూడా నైంటీ ప్లస్ మార్కులే వస్తాయి కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది